మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రోగ్రామ్కి సాదర స్వాగతం. ఇవాళ మనం 14 గురించి చెప్పుకుందామండి. మీ అందరికీ పుస్తకాల్లో తెలిసినటువంటి 14 లేదా అందరూ అనుభవిస్తున్నటువంటి 14 దాటి మిస్టిక్ లెవెల్లో 14 అసామాన్యమైన బలం అండి. అంటే నీళ్లల్లో మొసలి ఎలా ఉంటుందో అంతటి బలం. అంటే డెస్టినీని నీళ్లల్లో ఉన్న మొసలి ఎలాగైతే లాగి తీసుకువెళ్ళగలదో అంత మొండితనంగా ఉండడానికి 14 అవకాశం ఉంది. అలాగే కొంత టెంప్టింగ్ నేచర్ అండి. ఎక్కువగా మీరు షేర్స్లో చూసినట్లయితే, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్స్ లేదా ఇంకేదైనా కనుక్కోవాలి, కొంత విభిన్నంగా ఉండేది, రకరకాల వ్యాపార ఆలోచనలు, వీటన్నిటికీ మూలం 14 అండి. అయితే 14 ఎలా ఉండాలి? ఒక డేట్ ఆఫ్ బర్త్లో 14 వచ్చేస్తే ఈ 14 ఎప్పటికీ కూడా నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పదండి. అంటే 14 స్వరూపం అది. ఎలా చూసుకోవాలి 14ని? మీరు 14లో ఏ సంఖ్యలు ఉన్నాయి? 1 ఉంది, 4 ఉంది. దీన్ని మీరు 5 కింద లెక్క వేసేసి ఇదే 14 అని చెప్పారనుకోండి, ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ మిస్క్యాలిక్యులేషన్ అవుతుంది. సో 14లో మీకేమున్నాయండి? 1, 4. 4 ఎలా ఏర్పడింది? ఒక 1ని అడ్డంగా సాగతీసి మరొక 1తో ఖండిస్తే 4 ఏర్పడింది. అంటే ఇక్కడ చూడండి, మీకు 14లో ఎన్ని 1లు ఉన్నట్టు, 4 1లు ఉన్నట్టు లెక్క తెలియాలండి. సో 4 1లని మీరు పక్కన వేస్తే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందండి? ప్రపంచంలో వీళ్ళు అంతే స్పేస్ ఆక్యుపై చేయగలరు తమ తమ పరిశోధనలతోటి. 14లో ఉన్నటువంటి మైనస్ కనుక నేను చెప్పకపోతే నిజంగా అవేర్నెస్ ఇవ్వని మనిషిని అవుతాను నేను. 14లో ఉన్నటువంటి ఒకే ఒక టెంప్టేషను డ్రైవింగ్ అనేది చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారండి. వీళ్ళ చేతిలో ఏ వాహనం ఉన్నా మనిషి దడదడలాడిపోవాల్సిందే. అంటే విపరీతమైన స్పీడ్ని లైక్ చేస్తారు. ఈ స్పీడ్ మరి ఒక్కొక్కసారి మనకి యాక్సిడెంట్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదండి. మితిమీరిన వేగం ప్రాణాలకి అనర్థం అంటూ బోర్డులు ఎన్ని ఉన్నా సరే, 70 క్రాస్, 90 క్రాస్, 120 క్రాస్, 160 క్రాస్ ఏమవుతుందండి? అదుపు తప్పుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? 4 1లు వేసి చూడండి. 1 1 శక్తి అనంతం. 4 1లు వేసినప్పుడు మరీ అనంతం. ఇది డ్రైవింగ్ రూపంలో ఎప్పటికైనా సరే ఇటువంటి భయానక స్థితిలో ఉండాలి అనేటటువంటిది గుర్తు చేస్తూనే ఉంటుందండి. సో 14లో ఎంతైతే క్రియేటివిటీ ఉంటుందో, ఎన్ని ఐడియాస్ ఉంటాయో, వీటన్నిటికీ బ్రేక్ వేసేది వీళ్ళ ఓవర్ స్పీడ్ డ్రైవింగే. సో 14 ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, 11:30కో 12 ప్రయాణం పెట్టుకుంటే రాత్రి తెల్లవారేసరికి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటారండి. ఎన్ని ప్రమాదాలు అర్ధరాత్రి పూట రోడ్ల మీద జరుగుతున్నాయి. మనమంటూ జాగ్రత్త తీసుకోకుండా డెస్టినీని విమర్శించొద్దు, మనమంటూ జాగ్రత్త తీసుకోకుండా నెంబర్ని కూడా విమర్శించొద్దు. 14 వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి, ఎప్పుడు అర్ధరాత్రి ప్రయాణాలు సెల్ఫ్గా అండి నేను అనేది. అయితే మమ్మల్ని బస్సులో కూడా వెళ్ళొద్దంటారా మేడం అని మీరు అంటారేమో, సెల్ఫ్ డ్రైవ్ చేసేవాళ్ళు 14లో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రయాణాలు తీసుకోవచ్చు. ఇదే 14 ఇంకో రకంగా కూడా రక్షిస్తుందండి. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే సమయానికి ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తాడు, కానీ అప్పటికీ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. టికెట్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, ఆ టైంకి అతన్ని ఎక్కనివ్వదు నేచరు. అంటే ఇక్కడ ఇతని ఆయుష్ ఈ ఆలస్యంలో ఉంది. చూసారా, లేట్గా రావటం వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరిందో. అందరూ ఎక్కేస్తారండి ఈ ఒక్క వ్యక్తి తప్ప. అంటే ఈ ఒక్క వ్యక్తి బలం వేరు, అది 14లో కనపడుతుంది. 14 వాళ్ళకి మ్యాథ్స్ బాగా వస్తాయండి. మ్యాథ్సే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చాలా బాగా వస్తుంది. అంతేకాదు 14లోకి మంచి డాక్టర్ ఉంటాడు. అందుకే అన్నానండి, 14లో శక్తి అనంతం అపరిమితం. అయితే 14లో పుట్టిన ప్రతి వ్యక్తి ఇలాగే ఉంటాడు అని అంటే ఇది జనరలైజ్గా చేసి చెప్పడం తప్పు. 14లో ఒక మాస్టర్ వైబ్రేషన్ ఉండొచ్చు, 14లో ఒక మిస్టిక్ వైబ్రేషన్ ఉండొచ్చు, 14లో ఒక కాస్మో వైబ్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు, 14లో ఒక సైకిక్ వైబ్రేషన్ లెవెల్స్ కూడా ఉండొచ్చు. అంతకంటే ఒక 14లో ఆస్ట్రల్ వైబ్రేషన్ ఉండొచ్చండి. ఆస్ట్రల్ వైబ్రేషన్ కలిగిన 14 అద్భుతం. దీనికి మరో వాక్యం కూడా లేదండి. ఆస్ట్రల్ వైబ్రేషన్ ఉన్న 14
అపరిమితమైన శక్తితో ఉంటుందండి. ఒక పబ్లిక్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక పొలిటీషియన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని శాసించగలిగి దడదడలాడించేటటువంటి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి లేదా అధికారిని 14లో రూపుదిద్దుకోవటం పెద్ద వింతేం కాదండి. ఆఫ్టర్ ఆల్, డెస్టినీ చేసే ఎన్నో మాయల్లో 14 అద్భుతమైన మాయ. తెలుసుకుంటే అద్భుతమైన శక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని మాకు పంపించండి.